కొత్తగొండ పుణ్యక్షేత్రంలో వెలిసినటువంటి భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా వీరశైవ ఆగమోక్త ప్రకారంగా అగ్నిగుండాలు బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమము వీరందరి యొక్క సహాయ సహకారాలతోని ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమము సుసంపన్నమైంది. అగ్నిగుండం అంటేనే దక్ష యజ్ఞానికి ప్రతిరూపమైనటువంటి యజ్ఞగుండం. దక్ష ప్రజాపతి యొక్క నిరీశ్వర యాగం చేస్తున్నప్పుడు ఆ పరమేశ్వరుడు శివతాండవం చేసి దాక్షాయని అగ్ని లోపల ఆహుతైనటువంటి విషయాన్ని తెలుసుకొని శివుని జటాచూట నుండి ఉద్భవించిన వాడే వీరభద్రుడు. ఆ వీరభద్రస్వామి యొక్క ఉద్భవమే దక్ష యజ్ఞ ధ్వంసము. దక్ష యజ్ఞానికి ప్రతిరూపమే ఈ అగ్నిగుండము. కాబట్టి ఈ అగ్నిగుండ కార్యక్రమాలను మన సనాతన హిందూ ధర్మ ప్రకారముగా కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నవి. ఈ కార్యక్రమము చూసిన వారు, దాటిన వారు, అగ్నిగుండాల నుంచి నడిచిన వారు, స్వామివారి దర్శనం చేసుకున్న వారు స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి లోక కళ్యాణార్థం జరిగినటువంటి ఈ అగ్నిగుండ మహోత్సవ కార్యక్రమము ఆ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఎంతో సంతృష్టిగా, ఎందుకంటే ఆ పార్వతీదేవి అగ్నిలో ఆహుతి అయిన తర్వాత మళ్ళా పార్వతీదేవిగా పర్వతరాజపుత్రికగా జనించిన తర్వాత ఆ పార్వతీదేవిని పరమేశ్వరుని ఒక్కటి చేసినటువంటి ఘనత ఈ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిది. అందుకోసం వీరభద్రస్వామి యొక్క కార్యక్రమం జరపడం వల్ల ఆ పరమశివుడు ఆ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఎంతో ఆనందంగా లోక కళ్యాణార్థం సమస్త ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఆ స్వామివారు ఎప్పుడూ మనల్ని అనుగ్రహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు ఇంత వైభవోపేతంగా సుసంపన్నమైనవి కాబట్టి చాలా ఆనందిస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఆ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి శుభాశిష్యులు